ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో అద్భుత విజయం సాధించింది. రెండు టెస్ట్ల పరాజయానికి భారీ పట్టుదలతో శ్రమించి ఇంగ్లాండ్ కు 1-2 ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ మ్యాచ్ లో కీలకంగా వ్యవహరించి బ్యాటింగ్ తో పరుగుల వరద పారించిన కోహ్లీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఘనత కోహ్లీ తానొక్కడికే కాకుండా జట్టు మొత్తానికి ఆపాదించాడు. అంతేకాకుండా మ్యాచ్ గెలిచిన ప్రైజ్ మనీ 1,26,00,000 రూపాయలను కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. కేరళ బాధితుల పట్ల కోహ్లీ చూపించిన ఔదార్యం అక్కడితో ఆగిపోలేదు. మానవాళితో పాటు తీవ్రంగా నష్టపోయిన జంతు జలాన్ని ఆదుకునేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో పరిసరాల్లో ఉన్న కుక్కలకు ఇంకొన్ని జంతువులకు వైద్య సహాయం అందించనున్నారు. కొన్ని బృందాలను నియమించి వారికి ఆహారం, వైద్యానికి సరిపడ అవసరాలను ట్రక్కులలో తరలిస్తున్నారు. ఒక లోకల్ ఎన్జిఓలా ఏర్పడి జంతువులను సంరక్షించే పనిలో పడ్డారు. జంతు జలానికి అత్యవసర సహాయాన్ని అందించి వాటిని కాపాడుతున్నారు. టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ ట్రెంట్ బ్రిడ్జ్ లో జరిగిన మ్యాచ్ లో విజయాన్ని కూడా కేరళ వరద బాధితులకు అంకితమిచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడిన కెప్టెన్, "మేం జట్టుగా ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నాం. ఇప్పటికే వారు చాలా కోల్పోయారు. వారి కోసం మేం కనీసం ఇదైనా చేయాలనుకుంటున్నామని వివరించారు. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా జరగనున్న 4 టెస్ట్ సౌతాంప్టన్ వేదికగా రోజ్ బౌల్ స్టేడియం లో జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. టీమిండియా విజయం సాధించినప్పటికీ జట్టులో అనూహ్య మార్పులు చేపట్టింది. దినేష్ కార్తిక్, మురళీ విజయ్లకు బదులు పృథ్వీ షా హనుమ విహారీలకు స్థానం కల్పించింది. ఇంగ్లాండ్ తో జరిగిన 3 టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగులు, 2 ఇన్నింగ్స్ లో 103 పరుగులు చేసిన విరాట్ స్మిత్ ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ లోనూ ఇదే తరహాలో 2 ఇన్నింగ్స్ కలిపి 200 పరుగులు చేసి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న కోహ్లీ 2 టెస్ట్ లో నిలబెట్టుకోలేకపోయారు.